హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఆప్షన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీ కామెంట్ తెలియజేయండి. మనం కిందటి వీడియోలో శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే పూతన, శకటాసురుడు వంటి రాక్షసులను సంహరించటం చూసాము. ఇలా బలరామకృష్ణులు ఇద్దరూ దినదిన ప్రవర్ధమానులు అవుతూ ఉంటారు. వారి కాలిగజ్జల ధ్వనులు అన్ని చోట్ల గోకులమంతా మ్రోగుతూ ఉండేవి. ఆ సవ్వడులు ఇంటి వారికి మహదానందం కలగజేస్తూ గోకులమంతా ఎంతో ఆనందంగా పండగ వాతావరణంలాగా ఉండేది. ఇలా బలరామకృష్ణులు ఇద్దరు తోడి బాలులతో కలిసి ఎన్నో చిరుపు చేష్టలు చేస్తూ ఉంటారు. అందరి ఇళ్లలో వెన్న, పెరుగు దొంగిలించడానికి ఎన్నో కిటుకులు కనపడుతూ ఉంటారు. అందకపోతే వెన్నకుండలు అందకపోతే రాళ్ళు రువ్వి మరీ వాటిని పగలగొడుతూ తింటూ ఉండేవాళ్ళు. వీటన్నిటిని గురించి గోపెమ్మలందరూ కలిసి యశోదకు ఫిర్యాదు చేసేవాళ్ళు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో ఇంటి ముంగిట ఆడుకుంటూ ఉండగా యశోద ఇంటి పనులలో ఉండిపోతుంది. బలరాముడు పరిగెత్తుకుంటూ వచ్చి యశోద వద్దకు, అమ్మ అదిగో అటు చూడు, కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు యశోద నమ్మకుండా స్నేహితుడు కూడా, అవునమ్మా మేమంతా ఎంత వద్దన్నా కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్పగా యశోద సహనం కోల్పోయి ఇంటి నిండా కావలసినంత తినుబండారాలు ఉన్నా మట్టి ఎందుకు తినాలి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుడిని పట్టుకుంటుంది. అలా ఎడం చేత్తో అతడిని పట్టుకొని కుడి చేతిని కొట్టడానికి అన్నట్లు పైకెత్తి, నీకు అల్లరి మితిమీరిపోతోంది, ఎందుకు మన్ను తిన్నావు, బలరాముడు కూడా చూశాడంట అంటే, లేదమ్మా నేను మన్ను తినలేదు, వాళ్ళంతా అబద్ధాలు ఆడుతున్నారు, కావాలంటే నా నోట్లో చూడు అని, ఏది నీ నోరు తెరు అంటుంది యశోద. తల్లి అలా అడగగానే లీలా మానస విలాస పురుషుడు తన భక్తులకు ఆహ్లాదపరచడానికి అవతరించిన గోపాలుడు తన నోరు తెరుస్తాడు. అప్పుడు యశోద చిన్నారి నోటిలో ఈ ప్రపంచం సూర్యచంద్రులు, నదీ నదాలు, సముద్రాలు, నక్షత్రాలు, పర్వతాలు, చరాచర జగత్తు చూసి దిగ్భ్రమం చెందుతుంది. గోకులాన్నంతా ఆ బోసి నోటిలో కాంచింది. ఇదంతా చూసి తాను ఎంతో ఆశ్చర్యపోతూ, ఇదంతా నిజమేనా ఇలా అనుకొని, నేను కలగనటం లేదు, నేను చూసిందంతా నిజమే, గర్గ మహర్షి చెప్పినట్లు ఈ బాలుడు మహిమాన్వితుడే, ఇలాంటి తలంపులతో తుదకు ఆమె ఓ నిర్ణయానికి వస్తుంది. ఆమె సంపూర్ణ శరణాగతురాలై తన కుమారుణ్ణి రక్షించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. ఇలా ఒకరోజు యశోద పెరుగు చిలుకుతూ ఉండగా చిన్నారి కృష్ణుని కొంటి పనులు అంతా గుర్తుకు తెచ్చుకుంటూ వాటిని పాటలుగా పాడుకుంటూ ఆనందిస్తూ ఉంటుంది. కృష్ణుడు నిద్రపోతూ ఉంటాడు. కాసేపటికి లేచి ఆకలిగా ఉన్నదని అమ్మ దగ్గరికి వెళ్ళి చిలకటం ఆపి, నన్ను గమనించు ఆకలి వేస్తోంది అని చెప్తాడు. అప్పుడు యశోద చిరునవ్వుతో తనకు భోజనం తినిపిస్తూ ఉండగా తాను కాచడానికి పొయ్యి మీద పెట్టిన పాలు బాగా కాగి అడుగు మాడుతున్న వాసన వచ్చి వెళ్తుంది. ఇంతలో ఆ కృష్ణుడు ఒక రాయితో పెరుగుకుండను పగలగొట్టి వెన్న తీసుకొని తింటూ ఉంటాడు. యశోద తిరిగి వచ్చేసరికి కుండ పగిలిపోవటంతో కొట్టడానికి వచ్చి అతని మోము చూసి తాను కూడా జారిపడి వదిలేస్తుంది. ఇక కర్రను దూరంగా విసిరేసి, నీ కొంటి పనులు హద్దు మీరుతూ ఉన్నాయి, నువ్వెక్కడికి వెళ్లకుండా ఈ రోటికి కట్టేస్తాను అంటూ తాడు తీసుకొని వచ్చి కట్టడానికి ప్రయత్నిస్తుంది. తాను తీసుకువచ్చిన తాడు ఏమాత్రం సరిపోగా ఇంట్లోని తాళ్ళన్నీ తీసుకొని వచ్చిన కృష్ణుని కట్టడానికి అవి చాలలేదు. యశోద పడుతున్న యాతనలు చూసి గోపికలందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక యశోద ఏమాత్రం ఏం చేస్తుంది పాపం, తాను వాళ్ళతో జత కలిపి నవ్వుతూ ఉంటుంది. అమ్మ అలసిపోయిందని తెలిసిన కృష్ణుడు తనను కట్టడానికి అనుమతిస్తాడు. యశోద కృష్ణుని రోటికి కట్టి ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుంది. ఇలా కృష్ణుడు ప్రశాంతంగా కూర్చున్నాడు. రోటికి కట్టివేయబడటం వలన అటు ఇటు వెళ్ళలేక రోలును తనతో ఈడ్చుకుంటూ ఇంటి ఆవరణలో ఉన్న తోటకేసి వెళుతూ ఉంటాడు. బయట పిల్లలు ఆడుకుంటూ కనపడ్డారు. కానీ తనని ఇలా చూస్తే వాళ్ళు హేళన చేస్తారనుకొని కాబట్టి తోటలోకి వెళ్తాడు. అక్కడ రెండు పెద్ద సాల వృక్షాలు కనపడతాయి. వెంటనే చక్కని ఆలోచన కలిగి ఆ రెండు సాల వృక్షాల మధ్యగా తాను వెళితే రోలు వాటి మధ్య ఇరుక్కుపోతుంది. అప్పుడు అవి దాదాపుగా అతుక్కున్నట్లుగా ఉంటాయి. వాటి మధ్య రోలును ఇరికించి తాను తాడును బలంగా లాగితే అది తెగి బంధ విముక్తుడవుతాడని ఊహిస్తాడు. తాడును బలంగా లాగాడు కానీ తాడు తెగిపోలేదు.
ఇంకా గట్టిగా లాగేసరికి ఆ రెండు వృక్షాలు వేళ్లతో సహా పెగిలించుకొని పెద్ద శబ్దంతో క్రింద పడిపోతాయి. అప్పుడు ఆ వృక్షాల నుండి తేజస్వులైన దేవతలిద్దరూ బయటికి వస్తారు. వాళ్ళు కృష్ణుడికి పాదాభివందనం చేసి, మేము కుబేరుని పుత్రులం, మా తప్పిదానికి నారదుడు మమ్మల్ని ఈ విధంగా శపించాడు, ఈ ఆ శాపంతో మేము వృక్షాలయ్యం, నీ పవిత్ర స్పర్శ వలన మాకు శాప విముక్తి కలిగింది అంటూ వెళ్ళిపోతారు. వెంటనే ఆ వృక్షాల ధ్వనులు విని యశోద పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ రోలును ఈ పసివాడు ఎలా ఇంత దూరం ఈడ్చుకొని వచ్చాడని ఆశ్చర్యపోతుంది. అంతటి మహావృక్షాలు విరిగిపడ్డా ప్రాణాపాయం లేక తప్పించుకున్నాడు కృష్ణుడు. ఇవన్నీ కృష్ణలీలని ఆమెకు ఎలా తెలుస్తుంది? తాళ్లను విప్పి కృష్ణుణ్ణి ఒడిలో ఉంచుకొని ప్రేమతో లాలిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ ఉంటే కృష్ణుని మహిమలు ఎన్నో. ఇంకొక రోజు కృష్ణుడు బలరాముడితో కలిసి వీధిలో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు నేరేడు పళ్ళు ఆవిడ పిలుపు వినిపిస్తుంది. వెంటనే వాటిని తీసుకోవాలనే ఆలోచనతో తన దగ్గర డబ్బులు లేక ధాన్యం తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. అమ్మ, ఈ ధాన్యం తీసుకొని పళ్ళివ్వు అని అంటాడు. అతని ముగ్ధమోహన రూపు చూసి కాలి మువ్వల రవళిలో ఆహ్లాదించిపోయి ఆమె, నా బంగారు నాయన, నువ్వు ధాన్యానికి బదులు పళ్ళు కోసం వచ్చావా? నీ గింజలన్నీ దారి వెంబడే పడిపోయాయి, అయినా పర్వాలేదు, నీకు కావలసినన్ని పండ్లు తీసుకో అంటుంది. అప్పుడు ఆ బాలగోపాలుడు మిగిలిన ధాన్యం గింజలు ఆమె గంపలో పోసి పళ్ళు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమె ఇంటికి వెళ్ళి గంపలోకి చూసి తన్ను తాను నమ్మలేకపోతుంది. ధాన్యం గింజలన్నీ రత్నాలుగా మారి ఉంటాయి. కృష్ణునికి భక్తి ప్రవర్తులతో అర్పించిన ప్రతిదీ 1000 రెట్లు పెంపొంది, ఇచ్చిన వారికే తిరిగి వస్తుందనే అద్భుతం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదిలా ఉండగా నందమహారాజు యాదవులనందరినీ సమావేశపరిచి కృష్ణుని సంరక్షణ విషయం వారితో ఆలోచిస్తాడు. గోకులంలో జరిగిన ఘటనలు, హఠాత్తుగా ఘోర రాక్షసులు రావటం, ఇదంతా వారందరినీ కలవరం కలిగిస్తూ ఉంటాయి. అందులో ఒక అతను, భగవంతుని కృప వలనే మనకు కృష్ణుడు ఆపదల నుండి తప్పించుకుంటూ ఉన్నాడు, మనం ఇక్కడి నుండి వేరే చోటికి తరలిపోవడం మంచిది, గోవర్ధన పర్వతం దరిదాపుల్లో బృందావనం అనే ఒక మంచి అందమైన ప్రదేశం ఉంది, దాని చుట్టూ దట్టమైన అరణ్యాల్లో మన పశువులకు కావలసినంత మేత లభిస్తుంది, మనం అక్కడికి వెళ్ళిపోతే మంచిది అని వారంతా తమ తమ సామాగ్రినంతా బండ్లలోకి ఎక్కించుకొని అక్కడి నుండి బృందావనానికి అందరూ వెళ్ళిపోతారు. ఆ బృందావనం ఎంతో ఆహ్లాదకరంగా యమునా నది తటములతో, పచ్చిక బయళ్ళతో ఆ వన ప్రదేశం ఎంతగానో వారందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇలా బలరామకృష్ణులు కాస్త పెరిగి పెద్దయిన ఆవులను మేపటానికి వెళుతూ ఉంటారు. ఊరి బయట స్నేహితులతో బాగా ఆడుకోవచ్చు కాబట్టి వారికి ఈ పని ఎంతగానో నచ్చుతుంది. ఆట వస్తువులు ఎన్నిటినో తమ వెంట తీసుకొని వెళ్తూ ఉండేవారు. బృందావనం అంతా నెమళ్లతో నిండి ఉంటుంది. ఆ పిల్లను గ్రోవి ఊదటం వలన కృష్ణుడు ఆ మృదు మధుర రవలకి అవి తమ పించాలు విప్పి ఆనందంతో నాట్యం చేయడం చూసేవారికి కన్నుల పండుగగా ఉంటూ ఉండేది. ఇలా బలరామకృష్ణులు కూడా లయబద్ధంగా నాట్యమాడేవారు. ఇలా గడిచిపోతూ ఉండగా వత్సాసుర బకాసురుల వధను శ్రీకృష్ణుడు ఏ విధంగా చేశాడన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.